మాట్లాడితే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు అంటూ ఊదర కొట్టేస్తుంటాడు మన లోకేష్. తాత ఎన్టీఆర్ పేరు వాడుకుంటాడు కానీ నిజమైన చంద్రబాబు నాన్న ఖర్జూర నాయుడును ఎప్పుడూ గుర్తు చేయడు. లోకేష్ కు నాన్న తండ్రి కంటే తల్లిదండ్రి ఎన్టీఆర్ పైనే మమకారం ఎక్కువ. చంద్రబాబు అరెస్ట్ అయితేనే ఏపీ జనాలు పట్టించుకోలేదు. ఇక నారా లోకేష్ వీధిన పడితే ఎలా పట్టించుకుంటారు? అందుకే నారా లోకేష్ గ్యాప్ ఇచ్చి మరీ షురూ చేసిన యువగడం పాదయాత్రలో ఈగలు తోలుకునే పరిస్థితి ఏర్పడింది. అసలు లోకేష్ పాదయాత్రకు జనాలే కరువయ్యారు. ఎవ్వడూ పట్టించుకున్న పాపన పోలేదు. నారా లోకేష్ వస్తున్నాడని జాకీలేసి మరీ ఎల్లో మీడియా పైకి లేపాలని ప్రయత్నిస్తున్నా ప్రజలు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. యువగడం పాదయాత్ర జనం లేక నీరసంగా సాగుతోందనడానికి తాజాగా లోకేష్ సభలకు వస్తున్న స్పందనే కారణంగా చెప్పొచ్చు. తండ్రి చంద్రబాబు అరెస్ట్ అయితేనే ఎవరూ రోడ్లపైకి రాలేదు, పట్టించుకోలేదు. ఇప్పుడు కొడుకు లోకేష్ కు మరీ తీసికట్టుగా మారింది పరిస్థితి. లోకేష్ సభ ముందు పట్టుమని 10 మంది కూడా లేకపోవడం చూసి అందరూ ముక్కును వేలేసుకున్నారు. రోడ్లంతా ఖాళీగా కనపడ్డాయి. లోకేష్ ప్రసంగాన్ని వినలేక ఫోన్లు పట్టుకొని పారిపోయిన జనాల వీడియోలు వైరల్ అయ్యాయి. సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్. హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.